పతాన్ తోటి బ్లాక్ బస్టర్ కొట్టి 1000 కోట్లు కలెక్ట్ చేసి అదిరిపోయి కంబ్యాక్ ఇచ్చిన షారుఖ్ ఖాన్ గారు మన్నీ సౌత్ ఇండియాలోని బెస్ట్ యంగ్ డైరెక్టర్స్లో ఒకరైన అట్లీ గారితో మూవీ జవాన్ అనౌన్స్ చేసినప్పటి నుంచి టీజర్స్, ట్రైలర్స్, సాంగ్స్, పోస్టర్స్ ప్రతివి కూడా చాలా ప్రామిసింగ్గా ఇది బ్లాక్ బస్టర్ కాదు ఇండస్ట్రీ హిట్ కొడుతుందనే నమ్మకంతో ఉన్నారు. మరి అంత ఎక్స్పెక్టేషన్స్ తోటి అన్ని అంచనాలతోటి మనకి అమెరికాలో స్క్రీనింగ్ అయితే అయ్యింది జవాన్ మూవీ. మరి దాని రివ్యూ ఏంటి, రేటింగ్ ఏంటి తెలుసుకునే ముందు ఇప్పటికొచ్చి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గెలెట్ చేయకుండా టాపిక్లకి తెలిపోదాం. మీరు ట్రైలర్స్లోని ఏవైతే చూసారో అవే మనకి మైండ్లో అయితే పెట్టుకుని వెళ్ళిపోండి. ఒక ఆర్మీ ఆఫీసర్గా ఉన్నారు, ఒక పక్క పోలీస్ ఆఫీసర్గా ఉన్నాడు, ఏంటని కన్ఫ్యూజన్ ఏమాత్రం పెట్టుకోకండి. మనకి స్టోరీ లైన్ అనేది చాలా సింపుల్ అనమాట. మనకి ట్రైలర్ చూసిన తర్వాత ఇది డిఫరెంట్ టైమ్ లైన్స్లో జరుగుతున్న ఒక ఐడియా అనుకుంటుంది. అలాగే చాలా వేరియేషన్స్ ఉంటాయి మూవీలోని. కానీ ఒక డైరెక్టర్ తెలివి ఎప్పుడు బయటపెడుతుందంటే చాలా పెద్ద స్టోరీని కూడా సింపుల్గా ప్రజెంట్ చేసినప్పుడు. అది ఈ మూవీలో కొంచెం తేడా కొట్టిందని చెప్పుకోవాలి. కొన్నిసార్లు క్లమ్జీగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కూడా చాలా ల్యాగ్గా ఉంది. అందరూ ఎక్కువ వెయిట్ చేసింది షారుఖ్ ఖాన్ గారు మనకి హెయిర్ లేకుండా ఉన్న పోర్షన్ ఎక్కువ ఉండాలని చాలామంది అయితే అనుకున్నారు మనకి. కాకపోతే కొన్ని సీన్లు తప్ప పెద్దగా ఏమీ అనిపించలేదు ఆ సీన్లోని. అది కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ అని చెప్పుకోవాలి. ఇంకా సాంగ్స్ కొరియోగ్రఫీ అయితే పీక్స్లో ఉంది. అనిరుద్ధ్ బీజం కూడా కొన్ని చోట్ల ఒక సీన్ని బాగా ఎలివేట్ చేసింది. ఇంకా అందరి క్యారెక్టర్స్ కూడా ఇంపార్టెన్స్ అయితే ఉంది. విజయ్ సేతుపతి గారిది కొంచెం ఓల్డ్ లుక్ కొంచెం ఇబ్బందిగా అనిపించింది. పెద్దగా తనకి సూట్ కూడా అవ్వలేదు. ఓవరాల్గా చెప్పాలంటే ఇట్స్ అన్ హిట్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళారో వాటికి క్లీన్గా సాటిస్ఫై వస్తారు. ఓవరాల్గా చెప్పాలంటే పతాన్ తర్వాత మనీ అదే రేంజ్ బ్లాక్ బస్టర్ కొట్టారు జవాన్ తోటి. సో అది వాటి రివ్యూ అనమాట. రివ్యూ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మూవీ అప్డేట్స్, ఇంకా మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బై ఫ్రెండ్స్, తెలంగాణ టైం యూట్యూబ్ ఛానల్. జై హింద్ బాబాయ్ నౌ.